ప్రశాంత్ కిషోర్ గడిచిన ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడానికి సంబంధించిన వ్యూహాలను ఆయన రెడీ చేశారు సోషల్ మీడియా మిగతా క్యాంపెయిన్ వ్యవహారాలన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ చూస్తూ వచ్చారు అటువంటి ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి లేరు అనే విషయం ఇటీవల ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో బయటపడింది అప్పటి వరకు అందరూ అనుకుంటున్నమాట ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా చెప్తున్నమాట ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడని ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నాడని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసిందంటూ రకరకాల సర్వేలను ప్రశాంత్ కిషోర్ పేరుతో సర్క్యులేట్ చేస్తూ వచ్చారు గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ప్రశాంత్ కిషోర్ పేరుతో అనేక సర్వేలను తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చాలా ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఆ అన్ని సర్వేల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అంటూ ప్రశాంత్ కిషోర్ ఇంటర్నల్గా ఇచ్చిన సర్వే రిపోర్టు మాకు బయటపడింది అంటూ చెప్తూ వస్తున్నారు ఇటీవల ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజీస్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితుందా లేదా అనే దానిపైన ప్రశాంత్ కిషోర్ కొన్ని సర్వేలు చేశారు ఆ సర్వే రిపోర్ట్స్ ఇవి అంటూ తెలుగుదేశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి నేను ముందు ఆ సర్వే రిపోర్ట్ ఒకసారి మీకు చెప్పి దీని వెనక ఉన్న స్టోరీ చెప్తా ఏంటి దాని వెనక ఉన్న సర్వే రిపోర్ట్ అంటే గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు స్థానాలు ఉంటే పదహారు టీడీపీ జనసేన గెలుస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారంట ప్రకాశం జిల్లాలో పన్నెండు ఉంటే పది వయసు పది టీడీపీ జనసేన గెలుస్తుంది అని చెప్పారంట నెల్లూరులో పది ఉంటే ఏడు టీడీపీ జనసేన గెలుస్తుంది అని చెప్పారంట అనంతపురంలో పద్నాలుగు ఉంటే పన్నెండు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట చిత్తూరు జిల్లాలో పద్నాలుగు ఉంటే పది టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట కర్నూలులో పద్నాలుగు ఉంటే పది టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట కడపలో పదికి ఐదు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట శ్రీకాకుళంలో పదికి తొమ్మిది టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట విజయనగరంలో తొమ్మిదికి ఆరు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట విశాఖపట్నంలో పదిహేనుకి పదమూడు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట తూర్పుగోదావరిలో పంతొమ్మిదికి పదిహేడు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట పశ్చిమ గోదావరిలో పదిహేనుకి పద్నాలుగు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట సో కృష్ణాలో పదహారుకి పద్నాలుగు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పారంట గుంటూరులో పదిహేడుకి పదహారు టీడీపీ జనసేన గెలుస్తాయని చెప్పినట్లుగా టీడీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది దీని ప్రకారం నూట ముప్పై సీట్లకు పైగా తెలుగుదేశం జనసేన కూటమి అనేది ప్రశాంత్ కిషోర్ సర్వే పేరుతో మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలు అనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది ఎందుకు పచ్చి అబద్ధాలు అని చెప్తున్నానంటే ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయట్లేదు మూడేళ్ళుగా నాలుగేళ్ళుగా అని ఆయన ఇటీవల యాక్షన్ ద్వారా అర్థమవుతుంది కాబట్టి మూడేళ్ల క్రితం వరకు క్రితం నుంచి ఆయన రోజు సర్వేలు చేసి వైసీపీ ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అది అక్కడ నుంచి మాకు లీక్ అయింది అంటూ టీడీపీ మీడియాలో జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం ఎందుకంటే టీడీపీ వైసీపీ కోసం పనే చేయనప్పుడు వైసీపీ కోసం సర్వే చేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది లేదు అది ఒక దుష్ప్రచారంగా చూడాలి సో ఇప్పుడు టీడీపీ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పాడు ప్రశాంత్ కిషోర్ సర్వే ఇదిగో అంటూ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది గడిచిన పది పదిహేను రోజులుగా ప్రశాంత్ కిషోర్ నిన్న కుండ బద్దలు కొట్టారు తాను తెలుగుదేశం పార్టీ కోసం పని చేయట్లేదు అని తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ తాను చేయట్లేదు అని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయమని అడిగారు నేను పనిచేయట్లేదన్న విషయాన్ని ఆయన చెప్పారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ కోసం కూడా సర్వే చేశారు అనేది కూడా శుద్ధ అబద్ధం సో టీడీపీ మీడియాలో వస్తున్నట్లుగా టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ పేరుతో జరుగుతున్న ప్రచారం ప్రశాంత్ కిషోర్ పేరుతో వస్తున్న సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ క్రియేటెడ్ ప్రశాంత్ కిషోర్కి ఒక ఈఎస్పి ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ప్రభుత్వం మారిపోతోంది లేకపోతే టీడీపీ అధికారంలోకి వస్తుంది ఒక క్యాంపెయిన్ చేయటంలో భాగంగా వేసిన ఒక చీప్ ట్రిక్గా దీన్ని అర్థం చేసుకోవాలి సో ఫైనల్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు సర్వేలు చేయాల ఎప్పుడు సర్వేస్ చేయరు స్ట్రాటజీస్ మాత్రమే చేశారు ఇప్పుడు దానికి పూర్తిగా దూరంగా ఉన్నారు ఆయన పేరు మీద గతంలో వచ్చిన సర్వేలు అబద్ధం ఇప్పుడు వస్తున్న సర్వే రిపోర్ట్స్ పేరుతో సర్క్యులేట్ అవుతున్నాయి కూడా అబద్ధం ఈ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ నేరుగా స్వయంగా చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి